మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మహానటి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న వైజయంతి సంస్థ అధినేత అశ్విని దత్ కొత్త సినిమాల ప్రణాళికలో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజుతో పాటు కలిసి నిర్మించనున్న భారీ చిత్రం ఈ నెల చివరి వారంలో మొదలు కానుండగా త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్తో తాను చేయబోయే ఒక సినిమాను ప్రకటిస్తాను అని అశ్విని దత్ మహానటి ప్రమోషన్స్లో ఉన్నప్పుడు మీడియాకు చెప్పడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. నిజానికి తారకిప్పుడు చేస్తున్న త్రివిక్రమ్ సినిమాకు ఎంత లేదన్నా 6 నెలల టైం కావాలి. దాని తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ కోసం 7 పైగానే డేట్స్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. అందులోనే ఉన్న మరో హీరో చరణ్ కూడా సరిగ్గా ఇదే ప్లానింగ్తో బోయపాటి సీను సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు అశ్విని దత్ ఎన్టీఆర్తో సినిమా చేసే గ్యాప్ మధ్యలో దొరకడం కష్టమే. ఒకవేళ ఈ 2 సినిమాలు అయ్యాక నాదే ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆయన అలా అన్నారా అనే క్లారిటీ ఇంకొద్ది రోజులు ఆగితే కానీ తెలీదు. తారక్ వివిధ సినిమా వేడుకలకు వస్తున్నాడు, కానీ మీడియా మైక్ పర్సనల్గా దొరకడం లేదు. అందుకే అడిగి క్లారిటీ తీసుకుందామన్న అవకాశం లేకుండా పోయింది. అశ్విని దత్ గారు గతంలో తారక్తో చేసిన కంత్రి అంతంత మాత్రం ఫలితం ఇవ్వగా శక్తి దారుణ పరాజయం అందుకుంది. ఇతర నిర్మాతలను కలుపుకొని తీసిన స్టూడెంట్ నెంబర్ 1 మాత్రం సూపర్ హిట్ అయింది. మరి ఇప్పుడు అశ్విని దత్ జూనియర్తో ఏ దర్శకుడిని సెట్ చేస్తాడు అనేది ఆసక్తికరమే. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తామని చెప్పిన దత్తు గారు చెప్పిన ప్రకారం కొత్త సినిమా ఉంటే కనుక రాజమౌళి కంటే ముందు అది చూసే అవకాశం దక్కొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.